స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ల యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు తెలుసుకుని వస్తుంది అలాగే నవంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి ఊరుకోవటం వీరికి చేతకాని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికే సహాయం చేయటం ద్వారా వారి దగ్గర ఉన్నతంతా కూడా వారు దాన చేయటం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమను అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అలాగే తొందరగా మనుషులని ఓన్ చేసుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనే వీరి యొక్క భావన ఇతర వ్యక్తులకి చేతకానితనంగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం వీరికి ఉండదు వీరికి ఏదైతే రైట్ అనిపిస్తుందో దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడే ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఒడితొడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది వీరి భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఛేదించే సామర్థ్యం కూడా భగవంతుడు వీరికి ఇస్తాడు అయితే మీరు నిరాశా నిస్పృహలకి లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలు అన్వేషించండి నిరాశగా కూర్చున్నారంటే ఏ సమస్యకి కూడా మీరు పరిష్కారం అన్వేషించలేరు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మిమ్మల్ని చూసే ఏడ్చేవారు చాలా మందే ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు మీ పైన కుట్రలు చేసేవారు మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి వారితో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో చేయకూడదు అంటే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయటం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి కుంభరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీ యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ పార్వతి పరమేశ్వరులు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి పుణ్య కార్యాలు చేశారో ఎవరెవరికైతే సహాయం చేశారో దాని తాలూకు పుణ్య ఫలాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారు అంటే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ కోరికైతే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు మీకు వివాహం కావటం లేదా చక్కటి సంబంధానికి సంబంధించిన న్యూస్ మీరు వినవచ్చు అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఆ కోరిక కూడా మీకు అతి త్వరలో తీరవచ్చు ఎందుకంటే మీ గృహంలోకి పార్వతీ పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు మీ కోరికలను వారు తీర్చబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లైతే మీరు ఖచ్చితంగా వింటారు మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ అప్లై చేసుకుని లోన్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది మీ జీవితంలో మీకున్నటువంటి బలమైన కోరిక తీరబోతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చటానికి ఆ పార్వతీ పరమేశ్వరులే మీ ఇంటికి రాబోతున్నారు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయటానికి ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ జీవితంలో మీకున్నటువంటి ఒడిదొడుకులకు సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నవంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీకు కొంత ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇదివరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలి అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగండి అప్పుడే మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఏది కూడా తొందరపాటు తనంతో ఏ పని కూడా చేయకూడదు అలా చేశారంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది ముఖ్యంగా ఈ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలు మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలు పెట్టండి అది మీకు సక్సెస్ఫుల్ ఫలితాలను ఇస్తుంది ఆలోచించకుండా తొందరపాటుతనంతో పని చేయకండి అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకూడదు ఎవరితో పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు చేసుకోకూడదు ఇది మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజుల్లో అంటే నవంబర్ ఒకటవ తేదీలో మీకు వీలైతే కనుక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్లి ఆ పరమశివుడికి ఒకసారి నమస్కారం చేసుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి వీలైతే శివుడికి జలాభిషేకం చేయించండి లేకపోతే పాలతో కాని అభిషేకం చేయించండి ఒకవేళ వీలు కాని వారు ఇంట్లో అయినా సరే అండి మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో దీపం వెలిగించాలి నిత్య దీపార ఆతర చేసే అలవాటు ఉన్నవారు పర్వాలేదండి అలవాటు లేనివారు కూడా ఈ రెండు రోజుల్లో అయితే కచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి ఆ పరమశివుణ్ణి వేడుకోండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం మీ దరితాపుల్లోకి కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఎందుకంటే పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటాం ఆ పరమశివుణ్ణి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా దీపారాధన చేసుకుని మీకు పొంచి ప్రమాదం నుండి కాపాడమని పరమశివుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క రాకతో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభాలైతే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడ్డారంటే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది పరమశివుణ్ణి ఆరాధించడంతో పాటు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి దుర్గా చాలీస పఠించండి శక్తి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి